sand, land, wine, mine, including attempt rapes and rapes. ఈ ప్రధానమైన నేరాలల్ల టిఆర్ఎస్ నాయకులే క్రియాశీలక భాగస్వాములుగా ఉంటున్నారు. ఇదే కాకుండా నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలనుకుంటున్న అధికారుల మీద కూడా దాడులకు పాల్పడుతున్నారు. నిన్న యాత్ర విజయవంతం చూసి వినయ్ భాస్కర్ గారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇక వాళ్ళకి రాజకీయంగా నూకలు చెల్లినాయని చెప్పి భయపెట్టి లొంగ తీసుకోవాలన్న ఆలోచనతోటి నిన్న మా ఎన్ఎస్యుఐ నాయకుడు తోట పవన్ మీద దాడులు చేయడం జరిగింది. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దాదాపుగా అతని ఫేస్ అంతా డ్యామేజ్ అయింది. ఒక కన్ను ఏమైందో తెలీదు, మొత్తం ముక్కు కానీ బోన్స్ అన్ని కూడా ఇరిగిపోయినాయి. సో అంటే అతన్ని చంపాలన్న ఉద్దేశంతో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముఠా చంపే ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడి మీద దాడి చేసి చంపాలని ప్రయత్నం చేసిండ్రు. ఆ దాడిలో నుంచి మా విద్యార్థి నాయకుడు బయటపడ్డాడు, కానీ అతనికి తీవ్రమైన దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్లో అతన్ని పరామర్శించి ఇక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల తక్షణమే అతన్ని హైదరాబాద్కు వైద్య సహాయానికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ కుట్రాపూరితంగా ఆయన ముఠాను ఉసిగొలిపి టెలిఫోన్లో వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ ఆ విద్యార్థి మీద దాడులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేసినాం. వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు తోట పవన్ ను చంపడానికి వచ్చిన ముఠా వాళ్ళ దాడిలో తప్పించుకున్నాడు. అతడు తీవ్రమైన గాయాలతోనే వైద్య సహాయం పొందుతున్నాడు. వరంగల్లో వైద్య సహాయం సరైన విధంగా లేకపోవడంతో ఉటావుటిన హైదరాబాద్ కు తరలించడం జరిగింది. దీనికి సంబంధించి దాడులకు పాల్పడ్డ వాళ్లను, దాడులకు ఉసిగొల్పి కుట్ర పన్నిన వాళ్ల మీద కూడా హత్యా నేరం కింద కేసు నమోదు చేసి వినయ్ భాస్కర్ ను అరెస్టు చేయాల్సిందిగా కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాము. అదేవిధంగా దాడులలో పాల్గొన్న అందరిని రక్త నమూనాలు సేకరించి గంజాయి మత్తుకు సంబంధించి డ్రగ్స్ కు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించి వీళ్ళు గంజాయి బానిసలు, ఈ గంజాయి సేవిస్తే విచక్షణ కోల్పోయి ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు, ఎవరిని చంపాలనుకుంటున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి టిఆర్ఎస్ నాయకులు గంజాయి బానిసలను ముఠాలుగా ఏర్పాటు చేసి భూ కబ్జాల కోసము, రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయించడం కోసము, రాజకీయంగా ఈ ముఠాలతోని రాబోయే ఎన్నికలలో గెలవడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయాలన్నింటిని కూడా కమిషనర్ గారికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేసినాము. కమిషనర్ గారు మాకు స్పష్టమైన మాట ఇచ్చిండ్రు, ఎంత పెద్దవాళ్లు ఉన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఎవ్వరు పాల్గొన్నా అందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. హత్యా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసినామని కూడా చెప్పిండు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం, ఇంకా కొంతమందిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా కమిషనర్ గారు చెప్పిండ్రు. మేం కమిషనర్ గారికి తక్షణమే సీజీలో కనిపిస్తున్న అందరు వ్యక్తుల యొక్క మొబైల్స్ సీజ్ చేయమని చెప్పినాం. దానికి సంబంధించిన కాల్ డేటాను కూడా పూర్తిగా సేకరించి సాంకేతికంగా విశ్లేషించి కుట్రలో ఉన్నవాళ్ళు తక్షణమే అరెస్టు చేసి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసినాం. ఈ సందర్భంగా ఇది ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడి మీద దాడిగా భావిస్తలేం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారి కారు నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో మొత్తం నాయకులు పాల్గొన్న కాంగ్రెస్ సభ, ఇది కాంగ్రెస్ పార్టీ మీదనే దాడిగా భావిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ సభ మీద దాడి చేసి కాంగ్రెస్ ను బెదిరించి లొగ్గ తీసుకోవాలనుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇట్లా ఇతర పార్టీలు ప్రజా సమస్యల మీద పోరాట సభలను ఏర్పాటు చేసుకున్న సభల మీద దాడులు చేసే ప్రక్రియకు టిఆర్ఎస్ తెరలేపితే
రేపటి నుంచి చంద్రశేఖర్ రావు వాళ్ళ తాత దిగొచ్చిన ఏ ఊర్లో కూడా ఒక్క సభ జరపలేడు ఇది కాంగ్రెస్ పార్టీని మా మౌనాన్ని చేతగాని తనంగా భావించకూడదు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళను పరిపాలన తెలిసిన వాళ్ళం కాబట్టి మేము సంవయనం పాటిస్తున్నాము ఈ సంవయనాన్ని చంద్రశేఖర్ గాని ఆయన ముఠ దయాకర్ గాని వినయ్ భాస్కర్ గాని ఎవ్వరు కూడా తక్కువ అంచేయడానికి వీల్లేదు మన్న దయాకర్ చెప్పిండు మేము అనుకుంటే మీరు పర్యటించలేరు శంకర్ నాయక్ చెప్పిండు మేము దాడులకు కుసిగొల్పితే కనిసేగ చేస్తే చాలు మీరెవ్వరు ఎక్కడ రాలేరు తిరగలేరు వాళ్ళ మాటల ప్రేరేపితమే దయాకర్ ఆదేశాలు తీసుకునే వినయ్ భాస్కర్ ఇట్లాంటి తిక్కుమాలిన దాడులకు పాల్పడుతున్నాడని మాకు అనిపిస్తుంది కాబట్టి దయాకర్ ఇచ్చిన ప్రకటన శంకర్ నాయక్ చేసిన ప్రకటన టిఆర్ఎస్ నాయకులు ఈ మధ్య కాలంలో మహబూబాబాద్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పర్యటనల సందర్భంగా ఈ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో రెచ్చగొట్టి ప్రకటనలు చేసి ఉసిగొల్పి దాడులకు పాల్పడిర్రో వాళ్ళందరి పత్రికా ప్రకటనలు కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుని వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ దాడులే ప్రాతిపదికగా రాజకీయాలు చేద్దామనుకుంటే చంద్రశేఖర్ గారు మీరు డేట్ ప్రకటించండి కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ భయపడరు నేను కాంగ్రెస్ శ్రేణులను తీసుకొని వస్తా ఒకవేళ నీ కోరిక అదే అయితే గజ్వేల్ ఫామ్ హౌస్ అయినా పర్వాలేదు ప్రగతి భవన్ అయినా పర్వాలేదు లేదు నీకు నచ్చిన స్థలం ఏదైనా సరే కాకతీయ యూనివర్సిటీ వేదిక అయినా పర్వాలేదు లేకపోతే హంటర్ రోడ్లు అయినా మాకేం ఇబ్బంది లేదు ప్రజాస్వామ్యయుతంగా మా కార్యక్రమాలను కొనసాగనివ్వండి ఇట్లాంటి దాడులు మంచిది కాదు మీరు దాడులు చేస్తే మీరు ఏం చేస్తారో అది మీకు తిరిగి వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు మేము కమిషనర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినాం కొంతమందిని అరెస్ట్ చేసినామని వారు చెప్పిండ్రు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులకు నిరసనగా చంద్రశేఖర్ దిష్టిబొమ్మలు తగలబెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది దాన్ని పూర్తి చేయండి కమిషనర్ గారు చెప్పినట్టుగా చిత్తశుద్దితో విచారణ జరగాలి జరగడానికి అవసరమైన అన్ని రకాల ఒత్తిళ్లు పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు నేను అనేది అదే పోలీసు విభాగంలో కూడా కొంతమంది పార్టీ అనుబంధ విభాగ సభ్యులుగా మారినరు పార్టీ అధ్యక్షుడు పార్టీ నిర్వహించుకున్న సభ మీద దాడులు చేసి చంపే జరుగుతుంటే నిల్వరించలేకపోవడం అనేది పోలీసుల వైఫల్యము దాడి జరిగిన తర్వాత సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయకపోతే అది ఇంకా పోలీసుల యొక్క వైఫల్యం కింద భావించాల్సి వస్తుంది అందుకే మేము డిమాండ్ చేసినాం ఇది కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రత్యక్షంగా దాడి ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళందరి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు ఉన్న వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర ఉంది కుట్రకు చంద్రశేఖరే కుట్రదారు ఈ పాదయాత్రలు ఇట్లనే జరిగి కాంగ్రెస్ శ్రేణులందరూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ఈ ప్రభుత్వం పతనం ఖాయము సో దీన్ని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా వ్యూహాత్మకంగా దుర్మార్గంగా చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నాడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రభుత్వం మీద పోరాడుతుంది రాహుల్ గాంధీ గారు